సెలెస్టైల్ క్రేటర్స్ మీరు ఎప్పుడైనా చంద్రుని ఉపరితలం యొక్క ఫోటోను చూసారా అంతా గోతులతో నిండి ఉంటుంది అవి ఎలా తయారైనాయో క్రింది తెలుపబడిన నమూనాను చూసి తెలుసుకుందాం కావలసిన వస్తువులు ఒక ప్లాస్టిక్ ట్రై గోధుమ పిండి వివిధ రంగులలో పెద్ద రేణువులున్న పొళ్ళు వేరువేరు సైజులలో బాల్స్ గోలీలు చేయు విధానం ఒక ప్లాస్టిక్ ట్రైలో నాలుగు సెంటీమీటర్ల మందంతో గోధుమ పిండిని చల్లి దాని మీద వేర్వేరు రంగులలో ఉన్న పొళ్ళు ఐదు మిల్లీమీటర్ల మందంతో పలుచగా చల్లాలి తరువాత బాల్స్ మార్పులు తీసుకుని మనము అంతరిక్షంలో ఉన్నట్లు ఊహించుకుని ఒక్కటిగా ట్రైలో చల్లబడిన రంగు పళ్ళు మీద వెయ్యాలి వివిధ కోణాలలో కూడా వెయ్యాలి తరువాత వాటికి మెల్లగా పైకి తీసి చూసినట్లయితే చిన్న చిన్న గోతులు ఏర్పడి ఉంటాయి వీటినే శాస్త్రజ్ఞులు క్రేటర్స్ అంటారు ఈరాళ్లనే మెటరాయిడ్స్ అనుకోవాలి ఈ క్రేటర్స్లో నుండి ఎనర్జీ ట్రైస్ ఉత్పత్తి అవుతుంది ఇదే శాస్త్రజ్ఞులకు సమాచారాన్ని అందజేస్తుంది షూటింగ్ స్టార్స్ అనబడే మెటరాయిడ్స్ను గురించి మీరు విని ఉంటారు అవి భూమి యొక్క వాతావరణాన్ని తాకినప్పుడు అవి మండి ఆకాశం నుండి తోకచుక్కలు పడినట్లు అనిపిస్తాయి ఇప్పుడు మిటరైడ్స్ తీసివేసిన తరువాత ఆ ఉపరితలం చంద్రుని ఉపరితలాన్ని పోలి ఉంటుంది